ఒక్కోసారి ఎట్లా వెయిట్ చేస్తారు అది? అవి మటన్ తాగానంటే హీట్ ఎట్లా చేస్తారు? ఫ్రెష్ మటన్ తీసుకోవాలంటే చేయాలి. వాళ్ళు నిన్నటి మొన్న మటన్ ఎట్లా పెడతారు? ఎన్ని రోజుల నుంచి పెడతారు? ఇది ఇప్పుడు మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఇట్లా పెట్టి ఎంత ముందు పెట్టి మీరు పెట్టారు? స్టేట్మెంట్ ఒక కవర్ తీసుకొని ఏమందుకొచ్చండి నేను కాదా ప్రెస్ ప్రతి నిన్న చికెన్ మీరు నిన్న ఫ్రిడ్జ్ లో పెట్టి ఎట్లా దూరం నుంచి కూడా ఫోటో తీసుకోండి సార్. తీసుకోండి ఈ మధ్య కాలంలో కొన్ని హోటల్స్ పైన అంటే ఫుడ్ బాగలేవు అని చెప్పేసి పత్రికలలో కూడా చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ ఎస్వీఎం గ్రాండ్ అనే దాన్ని చెక్ చేయడం జరిగింది. కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్ ఎస్పెషల్లీ చికెన్ తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యారినేట్ అనే విధంగా చేసి పెట్టేసిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. ప్రజలతో ప్రాణాలతో చెలగాటం మాత్రమే అని చెప్పేసి అని చూసాం. కొద్ది పార్టే ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పెట్టి చేసి పెనాల్టీ తోటి అనేది చూసి పెట్టిస్తాం. ఈ మధ్యకాలంలో మనకి డెక్కన్ ఎలైట్ హోటల్లో కదా రెండు రోజుల కింద పిస్త హౌస్లో కాయిన్స్ అక్కడ బల్లి వచ్చింది కదా, అయితే దీనివల్ల అది అధికారుల నిఘా లోపం వల్ల దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్న జోన్ మన సర్కిల్కి ఒకరు ఉన్నారు. వీరు ఉండేటువంటి అప్పుడప్పుడు దడప అంటే ఇది ఒకటే ఫుడ్ ఒకటే హోటల్సే కాకుండా వేరే అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫుడ్ శాంపుల్స్ కూడా వాళ్ళ టార్గెట్ దాని ప్రకారం చేసి పెట్టించుకుంటారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా ఇంకాస్త విజిలెన్స్గా ఉండాలనే సంగతి అనేది కూడా మేము వాళ్ళకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాము. తీవ్ర అంటే రెగ్యులర్గా దాడులు చేయడం ఆకస్మిక చేసి పెట్టేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కలర్ వాడొచ్చేసరి ఇప్పుడు ఫుడ్ చికెన్ అంటే రెడ్ కనబడడానికి అంటే దాంట్లో కూడా పర్మిటెడ్ కలర్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి ఆ కలర్స్ అవి వాడుకుంటే పర్వాలేదు. అది కూడా మోతాదులో ఏ మోతాదులో ఉండాలనేది ఇది ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ బేగం బజార్లో అన్ని డూప్లికేట్ అవి వేసినవి అట్లాంటివి వాడితే మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్ పైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా వెంగమ్మ? డెఫినెట్లీ నేను తీసేసుకుని ఏం చేయాలని సంగతి చక్క ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకెళ్ళి ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న హోటళ్ళపై నిఘా కొరవడింది సార్. అంటే మొత్తం రాజేంద్ర సర్కిల్లో చాలా వందల సంఖ్యలో హోటల్ ఉన్నాయి. ఇలాంటి ఫుడ్డే ప్రజలకు పెడుతున్నారు కదా, ఇంకా హోటల్ యజమానులకు అందరూ కూడా ఈ రకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు పరిశుభ్రతను పాటించాలి. దాని లోపల ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టేసి వండి పెట్టించాలి. ప్రజలు ప్రాణాలు కూడా మన ప్రాణాలని చెప్పేసి మేము యజమానులు కూడా ఆ రకంగా మంచి నీట్గా మెయింటైన్ చేసి చేయాలి. లేకపోతే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. వాటి పైన చర్యలు చాలా సీరియస్గా ఉంటుంది. జరిమానా విధించడమే హోటల్ సీజ్ చేయడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు రోజు జరిమానా విధించి పెట్టిస్తాం.
హెవీ క్వాంటిటీలో ఉన్నటువంటి అంటే మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ వార్నింగ్ కింద తీసుకెట్టేసి ఇది జరిమానా విధించుకోండి. లైసెన్స్ ఫీజు కూడా చాలా తక్కువనే కట్టినట్టు చూసేసుకొని పెట్టించేసి డీటెయిల్స్ తీసుకున్నారు చూసేసి పెట్టేసుకొని అప్పటివరకు బుక్ చేసేసి ఈ ఫోటో సీజ్ చేయండి తీసేసి బయట మన వేస్ట్ పడేసాను ఇట్లాంటి ఫోటో మళ్ళీ బయట పడేసాయండి తీసుకో అన్ని తీసుకో ఫోటో తీసుకోవాలి అలాగే బట్టలు కూర్చోబెట్టి మళ్ళీ బట్టలు ఇప్పుడు ఏదైనా ఒకసారి ఒకసారి ఉడకబెట్టినది ఒకసారి షుడ్ నాట్ బి హీటెడ్ అగైన్ దాంట్లో పాయిజన్ బట్టలో కాలింది కదా తందూరు ఐటమ్ ఒకటి అట్లా ఉంటది బట్టలో కాలింది ఆల్రెడీ నిన్న